కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం అల్వాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మిగనూర్ బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మూరారెడ్డి అలవాల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న దివాకర్ను గెలిపించాలని, గ్రామంలో వార్డు వార్డు తిరుగుతూ మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం నుంచి నిధులు రావని, కేవలం కేంద్రం నుంచి వస్తున్నాయని ఇది ప్రజలు గుర్తించాలని ఓటర్లు కోరారు. ఈ కార్యక్రమంలో గోనిగండ్ల బీజేపీ మండల అధ్యక్షులు వీరారెడ్డి, అల్వాల బీజేపీ కార్యకర్తలు నరసింహుడు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అధికార పార్టీ అండదండలతో విచ్చలవిడగా మద్యం సప్లై చేస్తూ ప్రతి గ్రామంలో డబ్బులు పంపిణీ తెచ్చేద్దగా కండవాళ్ళు వేసుకొని అని కొన్ని చోట్ల ప్రచారం చేస్తూ ఉన్నారు. అధికార పార్టీకి ఇవి కనపడవా? ఈరోజు స్వచ్ఛందంగా ఎలక్షన్లు ఉండడం వల్ల ఎక్కడ మద్యం పంపిణీ చేయరాదు, డబ్బులు వంచరాదని చెప్పి ప్రకటనలు చేసి అక్కడికే ఉన్నారు. కానీ ఎమ్మెనూరు అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ రెబల్స్ 2-3 క్యాండిడేట్లు ఒక్కొక్క పంచాయతీలో 2-3 నిలబడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి, అది మనం చెప్పే పని కానీ లేదు, వాళ్లే పాంప్లెట్లు వేపించుకొని కానీ చూపిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో 2-2 ఒకే లీడర్ల ఎమ్మెల్యే పేర్లు పెట్టుకొని కార్యకర్తలు వాళ్ళు పాంప్లెట్లు వేసుకొని చూపిస్తున్నారంటే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి కేంద్రం దీనిపైన దృష్టికి తీసుకోబోతున్నాం. ఈరోజు పంచాయతీలకు వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం రావు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి పంచాయతీకి 15th ఫైనాన్స్ ఇప్పుడు వచ్చే నిధులన్నీ అధికార పార్టీకి సంబంధించింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రతి పంచాయతీకి డబ్బులు రావడం జరుగుతుంది. ఇది ప్రజలు తెలుసుకోవాల్సింది. కాబట్టి హెచ్చేతగా ప్రజలకి సేవ చేసే నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఓటేయాలి. ఈరోజు మన దివాకర్ వాలంటరీగా ఉండి రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవ చేయాలని చెప్పి అల్వాల గ్రామంలో సర్పంచ్గా పోటీ చేశాడు. కాబట్టి అల్వాల ప్రజలు గమనించి దివాకర్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మంచం గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. 2018లోనే పంచాయతీ ఎన్నికలు జరిగింటే 15th ఫైనాన్స్ కింద మన రాష్ట్రానికి చాలా నిధులు వచ్చేది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 18లో ఎలక్షన్లు జరపలే. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కాలయాపన జరిగింది. మొత్తం 3 సంవత్సరాలు పంచాయతీలకు వచ్చే నిధులని ఈ ఎలక్షన్లు జరపకుండా ఏదో ఒక రకంగా, అంటే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తుందా అనేది ప్రజలకి తెలియనట్ల, అంటే పంచాయతీకి వచ్చిన నీళ్ళు అప్పుడు కేంద్రం నుంచి వస్తే కానీ తెలుగుదేశం పార్టీలు మేము రోడ్లు వేపించినాము, మేము మరుగుదొడ్లు కట్టించామే, మీరు మీ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఏమన్నా చేయించిన రికార్డు ఉంటే మీరు శ్వేత పత్రం విడుదల చేయండి ఒకసారి. ప్రజల్ని మభ్యపెట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు చేయించామని చెప్పడం అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం.